నమస్తే, గుడ్ ఈవినింగ్ రాజు గారు. ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి షాక్ అండి. పార్లమెంట్లో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకి కేంద్రం ఏపీకి రాజధాని అమరావతి అని క్లియర్ కట్గా చెప్పింది సార్. అంటే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి గారు ఈరోజు ఒక ప్రశ్న వేశారు. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెప్పిందా అనేటువంటి ప్రశ్న. దీనికి కేంద్ర ప్రభుత్వం, ఎవరైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వకంగా ఒక క్లియర్ క్లారిటీగా వారు ఒక స్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చారు. ఆ స్పష్టమైనటువంటి సమాధానం, వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అంటే, విభజన చట్టం ప్రకారంగా రాజధానిని నోటిఫై చేయటం జరిగింది. ఎవరో కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి విభజన చట్టంలో ఉన్నటువంటి 5-6 సెక్షన్లని బేస్ చేసుకొని, సెక్షన్ని తీసుకొని ఒక నిపుణుల కమిటీ, రాజధానికి సంబంధించి నిపుణుల కమిటీని అపాయింట్ చేశాము. ఆ అపాయింట్ చేసినటువంటి కమిటీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులని, అక్కడ రాజధానికి కావలసినటువంటి సౌలభ్యాలని, వనరులని అధ్యయనం చేసి వారు ఒక నివేదికని ఇవ్వటం జరిగింది. ఆ నివేదికని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దానిని నోటిఫై చేయటం జరిగింది. ఎలా? అసెంబ్లీ తీర్మానం ద్వారా దాన్ని చట్టం చేయటం జరిగింది. అమరావతి రాజధాని అని చట్టం చేశారు. ఎవరెవరు కలిసి చేశారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విభజన చట్టం ప్రకారంగా ఉన్నటువంటి 5-6 సెక్షన్లని బేస్ చేసుకొని కమిటీ వేసి దాని ద్వారా దీనిని నోటిఫై చేయటం జరిగింది, చట్టం చేయటం జరిగింది. దానిని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ APCRDA అనేటువంటి ఒక సంస్థని తీసుకురావటం జరిగింది. చట్టం చేసిన తరువాత దాని ద్వారా ల్యాండ్ పూలింగ్ విధానము, రైతులకి సంబంధించినటువంటి ఒప్పంద భూ సమీకరణకు సంబంధించినటువంటి చట్టాలని ఒప్పందం చేసుకోవటం జరిగింది. ఇది చెప్పారు. తర్వాత ఇంకొక అంశాన్ని చెప్పారు. వారు ఏం చెప్పారు? ఇది గతంలో జరిగింది 2015 సంవత్సరంలో నుంచి తర్వాత క్రమంలో 2020లో కొత్త ప్రభుత్వం, అంటే కొత్త ప్రభుత్వంలో 2020లో APCRDA చట్టాన్ని, APCRDAని రద్దు చేయటం జరిగింది. ఎవరు? కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం APCRDA రద్దు చేశారు. అనంతరం మరలా APCRDAని పునరుద్ధరిస్తూ కొత్త దానికి, అంటే ఆ CRDAని పునరుద్ధరించారు, మరలా దాన్ని అమల్లో తీసుకొచ్చారు. అమల్లో తీసుకొచ్చి దానికి సవరణలు చేస్తూ ఒక కొత్త బిల్లుని మరలా ప్రవేశపెట్టడం జరిగింది. రద్దు చేసినప్పుడు ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ అమరావతి ఇదే సందర్భంలో అమరావతి APCRDAని రద్దు చేస్తూ, APCRDAని రద్దు చేయటం అంటే అమరావతిని రద్దు చేస్తూ 3 రాజధానుల బిల్లుని ప్రవేశపెట్టారు. తర్వాత దాన్ని విరమించుకొని, దాన్ని రద్దు చేసుకొని APCRDA చట్టాల్లో మార్పులు చేసుకొచ్చారు. APCRDA చట్టంలో మార్పులు చేసుకొచ్చిన తర్వాత దాంట్లో, అంటే ఆ చేయటం జరిగింది. ఇది వారు చెప్పినటువంటిది కొత్త బిల్లుని. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెప్పిందా. దీనికి వారు ఏం చెప్పారంటే, ప్రస్తుతం ఇది అమరావతి అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం గురించి మేము మాట్లాడటం కరెక్ట్ కాదు, ఇది అలా మాట్లాడితే సబ్జుడీస్ అవుతుంది, అంటే చట్టరీత్యా నేరం అవుతుంది, అందుకని దాని గురించి మాట్లాడము అని చెప్పారు. ఫస్ట్ పాయింట్, 2015లోనే అమరావతి చట్టం చేశాము. విభజన చట్టం ప్రకారంగా 5-6 సెక్షన్ల ప్రకారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి నిర్ణయించాయి. దాని ప్రాతిపదికన అయిపోయింది. 2500 కోట్ల రూపాయలు ఇచ్చాము. ఆడ ప్రాసెస్ జరిగిపోయింది, పని జరిగిపోయింది అని క్లియర్గా వాళ్ళు చెప్పారు. తర్వాత 2020లో చట్టాన్ని, అంటే APCRDA అంటే అమరావతిని రద్దు చేసి 3 బిల్లులు తెచ్చారు.
మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్నారు, మళ్ళీ దాని మీద మళ్ళీ కొద్ది మార్పులు చేసి మళ్ళీ పెట్టారు, మళ్ళీ పెట్టి ఇప్పుడు పెండింగ్లు అలా పెట్టారని చెప్పారు. ఇది అంతా కూడా ఎవరు అడిగితే చెప్పారు? విజయసాయి రెడ్డి గారు అడిగితే చెప్పారు. ఇంకెవరు అడిగితే చెప్పలా, వారు అడిగితే చెప్పారు. ఇక్కడ ఇది అప్పటి నుంచి అంటే 2014 నుంచి 2023 వరకు, ఇప్పటి వరకు ఈ 9 సంవత్సరాల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామం ఏంటి అని అంటే, రైతులు సరే కేంద్ర ప్రభుత్వం కూడా బాగానే చెప్పింది, ప్రభుత్వాలు కూడా ఇలాగే చేసినాయి, కానీ దీంట్లో 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి 29,000 మంది రైతులు కావచ్చు, లేదా 29 గ్రామాలకు సంబంధించినటువంటి 100,000 మంది రైతు కుటుంబాలు కావచ్చు, లేకపోతే రైతు కూలీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ 8 సంవత్సరాల పైగా ఈ 9 సంవత్సరాలలో మరి వాళ్ళ భూమి ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చి, ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు ఇచ్చి, అక్కడ రాజధాని కావాలి అనేటువంటి భావనతో వాళ్ళు ఇచ్చి, రాజధాని లేని రాష్ట్రం అనాథగా ఎక్కడ ఉంటుంది, ఎక్కడ చెట్టు కింద పనిచేస్తారు అని చెప్పని ఉద్దేశంతో వాళ్ళందరికీ సౌలభ్యం కోసం, రాష్ట్రం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి ఒక్క రూపాయి తీసుకోకుండా ఇచ్చినటువంటి భూమి, వాళ్ళకు ఒక ఒప్పందం చేసుకొని ఇచ్చినటువంటి భూమి విషయంలో మరి 9-8 సంవత్సరాల పైగా సఫకేషన్ అవుతుంది ఎవరు? రైతులు. ఎంత బాధపడుతున్నారు రైతులు, ఎంత ఆవేదన చెందుతున్నారు, ఎన్ని నిద్రలేని రాత్రులను గడిపారు, ఎన్నిటి అవమానాలను భరించారు, ఎన్నిటి విధ్వంసాలను భరించారు, ఏ రకమైనటువంటి లాఠీ దెబ్బలు తిన్నారు, ఏ రకమైనటువంటి వాళ్ళ అకృత్యాలకి బలైపోయారు, ఎంతమంది బాధతో చనిపోయారు, ఎంతమంది తమ ఆస్తులను కోల్పోయి ఏం చేయాలో భవిష్యత్తు తెలవక ఎంత ఆవేదనతో ఉన్నారు, మరి ఎన్నీ ఎవరు, ఎంత అన్యాయం, ఎంత అక్రమం, ఎంత దారుణం, ఎంత ఆవేదన దాగి ఉన్న దాంట్లో. ప్రభుత్వాలు ఓకే, కానీ అక్కడ బాధపడినటువంటిది, బాధించబడుతున్నటువంటిది ఎవరు? రైతాంగం. ఎవరు చేశారు చట్టం? ఎవరు ఒప్పుకున్నారు చట్టానికి? ఎవరు బాధపడుతున్నారు? కేంద్ర ప్రభుత్వం ఈ ప్రశ్నతో పాటు మరి ఒక రైతులు ఒక మంచి సదుద్దేశంతో ముందుకు వచ్చి ఇంత ఆవేదన చెందుతున్నారని చెప్పున్నా కానీ బాగుండేది, అలా చెప్పలేకపోయారు. రైట్, సరే దాని విషయం మళ్ళీ మాట్లాడదాం. ఇక దీంట్లో ఈ సబ్జెక్ట్లోనే మరి అసలు గతంలో చట్టం చేయడానికి సహకరించింది ఎవరు? అమరావతి చట్టం చేయడానికి 2015 సహకరించింది ఎవరు? తెలుగుదేశం పార్టీ, వైసీపీ, బీజేపీ కలిసి చట్టం చేశారు. ఏమని చేశారు? అమరావతి రాజధాని 34,000 ఎకరాలు ఉండాలి, మధ్యలో ఉండాలని చట్టం చేసింది ఎవరు? వీళ్ళ ముగ్గురు కలిసి చేశారు, టీడీపీ, వైసీపీ, బీజేపీ. మరి తర్వాత దాన్ని వద్దని చెప్పింది ఎవరు? రద్దు చేసి వివాదానికి కారణమైంది ఎవరు? వైసీపీ. మరి వాళ్ళు 2015 కూడా ఇక్కడ అమరావతి రాజధానిగా కుదరదు, మా విధానం 3 రాజధానులను ఎందుకు చెప్పలేదు, చెబితే రైతులు ఇచ్చేవాళ్ళ ఇవ్వరా లేకపోతే అది వేరే విషయం. మరి ఇప్పుడు వాళ్ళు అక్కడ పంట పండించుకోవడానికి లేదు, వాళ్ళు అక్కడ తినటానికి లేదు, వాళ్ళు మళ్ళీ రోజు కొట్లాట్లో కేసులు వాటితో వాళ్ళ ఆస్తులను మళ్ళీ తెగనమ్మి వాళ్ళు మళ్ళీ యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళ పొలంలోకి వాళ్ళు వెళ్ళలేరు, వాళ్ళకి అసలు ఎటువంటి ఇంతటి అన్యాయమైనటువంటి పరిస్థితికి కారణం ఎవరు? ప్రభుత్వం. ఎందుకు? ఆ రోజు ఒప్పుకోకున్నట్లయితే వేరు, ఆ రోజు ఒప్పుకొని తర్వాత దాన్ని తిరస్కరించి ఇంతటి వివాదానికి, ఇన్ని వేల మంది ఆక్రందనకి, ఇన్ని వేల మంది ఆర్తనాదాలకి, సిరియాలో వచ్చినటువంటి భూకంపం 1 రోజుతోటో 4 రోజులతోటో 5 రోజులతో అయిపోతుంది, కానీ అమరావతిలో ప్రభుత్వం సృష్టించినటువంటి ఈ విధ్వంసం గత 4 సంవత్సరాలుగా వాళ్ళని ఆవేదనకి గురి చేస్తూ ఉంది, గుండెల నిండా బాధతో. మరి దానికి కారణం ఎవరు? ప్రభుత్వం. మరి ఎందుకు అలా చేశారు తెలియదు. సరే దానికి వాళ్ళు అనేక రీజన్స్ చెప్తా ఉన్నారు. మరి అది ముందుంటే ఆ స్టాండ్ తర్వాత దీని మీద ఎవరు విమర్శించడానికి అవకాశం ఉండేది కాదు. సరే ఇదొక అంశం.
వైసీపీ అంశం. మరి విజయసాయిరెడ్డి గారు వారు ఒక ప్రైవేట్ బిల్లు పెట్టారు, రాష్ట్రాలకి రాజధానులను నిర్ణయించుకునేటువంటి అధికారం ఇవ్వాలని. మరి ఆయన ప్రైవేటు బిల్లు పెట్టారు అని అంటే రాష్ట్రాలకు రాజధాని నిర్ణయించుకునే అధికారం లేదు అని కాదే కదా. అందుకని అది మరి ఎక్కడుంది? సెంటర్లో ఉంటుంది, సెంటర్లో ఉంటుంది కేంద్రం. మరి విభజన చట్టం ఉంది దానికి. మరి అందుకని ఆయన ప్రైవేట్ బిల్లు పెట్టారు. మరి ఈరోజు మరలా ఎందుకు రైజ్ చేశారు? నిన్న ప్రత్యేక హోదా ఎందుకు రైజ్ చేశారు అంటే ఎక్కడో ఏదో ఆయన చేస్తుందే చేసినటువంటి ప్రశ్నించినటువంటి అంశం వివాదపరం అవుతూ ఉంది. అది వైసీపీ ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతూ ఉంది, ప్రతిపక్షాలకి ప్లస్ అవుతూ ఉంది. మరి దీంట్లో ఏమైనా నిగూఢమైనటువంటి అర్థం కానీ తాత్పర్యాలు కానీ ఏమైనా ఉన్నాయా అన్న సందేహాలు, సందిగ్ధతలు, చర్చలు, అనుమానాలు ఉన్నాయి. ఎందుకు అని అంటే ఈ అంశాల వలన ప్రభుత్వం డిఫెన్స్లో పడుతుంది. మరి ఏముందో ఏమిటో తెలియదు. ఎందుకంటే కొద్ది రోజులుగా వారి ఆలోచన విధానం, వారి ట్విట్టర్ వారు అన్నీ మోగబోయినాయి. ఏదో జరుగుతుంది అన్నటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కావున మరి ఇది కూడా ఒక చర్చించవలసినటువంటి అంశం. ఇక నెక్స్ట్ విజయసాయిరెడ్డి గారు అయిపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో రేపు 23వ తారీఖున కేసు ఉంది. మరి ఇప్పటికే మొన్న 3 డేస్ బ్యాక్ కేసు వచ్చింది అనుకున్నప్పుడు 5వ తారీఖు కేసు వచ్చింది అనుకున్నప్పుడు విశాఖలో, ఇక్కడ విజయవాడలో, కర్నూలులో అంటే బాణసంచాలు గాల్చి సంబరాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఇది కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో. ఎందుకు? 3 రాజధానులను స్వాగతిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది, దాంతో సుప్రీంకోర్టు దాంతో చేసేయాలనే ఉద్దేశంతో సంబరాల కోసం సిద్ధంగా ఉన్నారట. మరి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ఏం చెప్పారు? మేము రాజధాని విశాఖకి వెళ్ళిపోతున్నాం, మీరందరూ కూడా అక్కడికి వచ్చేసేయండి అని చెప్పేశారు. ఇందాక కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది కావున ఆ అంశాల గురించి మేము మాట్లాడము, గతంలో జరిగిన అంశాలను మాత్రమే చెబుతామని చెప్పారు. మరి కేంద్ర ప్రభుత్వం చెప్పలేని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలా చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెప్పింది, ఎక్కడ ఎలా డిక్లేర్ చేసింది? మరి ఇట్లాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నిటికీ ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికే ఉంటుంది. దీనివలన ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, అటు చంద్రబాబు నాయుడు గారు కాదు, అటు నరేంద్ర మోదీ గారు కాదు. వీళ్ళ ముగ్గురు కూడా కలిసి ఉండి చట్టం చేశారు. దీనివలన జరిగినటువంటి ఈ విపత్కరమైనటువంటి పరిణామాల వలన బాధపడుతుంది ఎవరు అంటే, ఎవరైతే ఆ 29 గ్రామాల ప్రజలు భూములు ఇచ్చినటువంటి రైతాంగం, రైతు కూలీలు, వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. రాష్ట్రానికి రాజధాని లేదని రాష్ట్ర ప్రజానీకం బాధపడుతూ ఉన్నారు. రాష్ట్రానికి భవిష్యత్తు ఏంటి, రాష్ట్రం బాగుండాలని కోరుకునేటువంటి మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, లేకపోతే ఎవరు సమాజంలో ఉన్నటువంటి ఎంతోమంది ఆవేదన చెందుతూ ఉన్నారు. వాళ్ళందరూ సఫకేషన్ అవుతూ ఉన్నారు. మరి ప్రభుత్వాల నిర్ణయాలు తమ ఇష్టానుసారంగా మార్చుకుంటా పోతే జరిగేటువంటి నష్టం అది భవిష్యత్తు తరాలకి తీవ్రమైనటువంటి అగాధాన్ని మిగులుస్తూ ఉంది. దీనిపైన రామకృష్ణ ఢిల్లీ ఆర్కే రామకృష్ణ వినిపిస్తుందా? యా రామకృష్ణ, ఏంటి, ఏం జరిగింది ఈరోజు పార్లమెంట్లో? అయితే ఈరోజు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్లో క్వశ్చన్ వేశారు. దానికి సంబంధించి కేంద్రం స్పష్టమైన విషయాన్ని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి క్లియర్గా స్పష్టం చేసింది 2015లోనే. అప్పటి ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక నోటిఫై చేసిందని, మరి దాని ప్రకారం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకొక అంశం ఏంటంటే,
2020లో ఏపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశంపై బిల్లు తీసుకొచ్చే ముందు మాకు చెప్పిందా? మా దృష్టికి తీసుకురాలేదు. రెండోది, మూడో అంశం ఏంటంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇది సబ్జుడిషియల్ అవుతుంది కాదు, దీని గురించి ఎక్కువ మేము డిస్కస్ చేయం, మాట్లాడటం సబబు కాదు అనేది అన్ని చెప్తుంది. మూడు కీలకమైన పాయింట్లు చెప్పింది వంశీ గారు. ఈ మూడు కీలకమైన పాయింట్లో చెప్పింది ఏంటంటే, స్పష్టం చేసింది ఏంటంటే, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని 2015లో ఏపీ ప్రభుత్వం నోటిఫై చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుకి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఓకే ఓకే రైట్ ఆర్కే. మరి అంటే దీనిపైన మాట్లాడారా తర్వాత ఎవరైనా బయట, పార్లమెంటు బయట ఎవరైనా దీనిపైన స్పందించారా అధికార ప్రతిపక్ష పార్టీలు? ఓకే ఆర్కే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇది అంటే ఇప్పుడు దీనికి ఒక అంశం వివాదం ఉంది. ఇదేంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది, రేపు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు రైతుల తరపున ఉన్నటువంటి న్యాయవాదులు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఈ అంశాన్ని డిక్లేర్ చేసింది అని ఈ పాయింట్ రైజ్ చేసి ఈ పాయింట్ మీద డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అయిపోతుంది అన్నటువంటి భావన ఏదైతే ఉందో అది కొంత బ్రేక్ పడేటువంటి అవకాశం ఉంది. మరి న్యాయం గెలిచిద్ది అని అనుకున్నప్పుడు రైతులు పడుతున్నటువంటి ఆవేదనని, వాళ్ళు కోల్పోయినటువంటి ఆస్తులని, వాళ్ళు కోల్పోయినటువంటి మానసిక ప్రశాంతతని ఇవన్నీ కూడా చాలా కౌంటబుల్. ఒకటి కాదు ఇక్కడ వాళ్ళకి మళ్ళీ ఆస్తులు వాల్యూ పెరిగిద్దేమో కానీ ఈ 8 సంవత్సరాలు పడినటువంటి, ఈ 4 సంవత్సరాలు పడినటువంటి నరకాన్ని అది ఎవరు తీసుకొచ్చేస్తారు? ఎవరు ఆ పెయిన్కి ఎవరు బాధ్యులు అవుతారు? వాళ్ళు చేసినటువంటి వాళ్ళని తిట్టిన తిట్లకి ఎవరు బాధ్యులు అవుతారు? ఏదో రాజకీయ నాయకులు తిట్టుకున్నారంటే అది వేరే విషయం. వాళ్ళ వ్యవస్థని అక్కడ వాళ్ళని తిట్టారు కదా,